హలో నమస్తే, వెల్కమ్ టు శిరీష ది స్టైల్ కార్నర్. పరాటాలని మనం మైదా పిండితో కాకుండా గోధుమ పిండితోటి ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దాం. గోధుమ పిండితో చేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో, స్మూత్గా అచ్చం మైదా పిండితో చేసినట్టుగానే వచ్చాయి కదా. చాలా పొరలు పొరలుగా, చాలా స్మూత్గా, చాలా బాగా వచ్చాయి. ఈ పరాటాలని మనం గోధుమ పిండితోటి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటు గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేస్తున్నాను. ఈ చపాతీలు, ఈ పరాటాలు స్మూత్గా రావడం కోసం, మెత్తగా రావడం కోసం ఇందులో 2 స్పూన్ల బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు, 1 స్పూను షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే ఈ పరాటాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో కొద్దిగా నూనె కూడా పోసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేట్టుగా, ఈ పిండి అంతా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు పరాటాలు అంత స్మూత్గా, అంత మెత్తగా వస్తాయి. పిండిని 5-6 నిమిషాల వరకు బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిపిన, ఇట్లా పిసికిన పిండిని మనం 1 ముద్దలాగా చేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని 5 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం పిండిని మరొకసారి 2-3 నిమిషాల వరకు బాగా పిసికి బాగా కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా ఒత్తుకుంటూ మనం పిండిని కలుపుకుంటే మనకు పరాటాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇట్లా 5-6 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇట్లా ముద్దలు ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం లావుపాటు ముద్దలలాగా చేసుకొని పెట్టుకోవాలి. నేను ఈ పిండిని 4 ముద్దలుగా చేస్తున్నాను. ఇప్పుడు 1 చపాతీ పీట తీసుకొని దాని మీద ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఈ ముద్ద పెట్టేసి మనం చపాతీలాగా చేసుకోవాలి. అంత మందంగా కాకుండా, కొంచెం పలచగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి ఫస్ట్. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 చాకు తీసుకొని ఇట్లా సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం చపాతీ మొత్తం ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్గా చుట్టలాగా చుట్టుకుంటూ రావాలి. జాగ్రత్తగా తీసుకుంటూ మొత్తం చుట్టేయాలి రౌండ్గా. ఇది విరిగిపోకుండా మెల్లగా జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా రౌండ్గా ఇట్లా అనుకొని ఇట్లా రౌండ్గా ఈ విధంగా చుట్టుకోవాలి. చుట్టుకొని దీన్ని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. పూర్తిగా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఇట్లా ఒత్తిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద 1 పెనం పెట్టుకొని దాని మీద ఆయిల్ రాసుకొని ఈ చపాతీని కాల్చుకోవాలి. దీన్ని కూడా 2 వైపులా ఆయిల్ రాసుకుంటూ మనం ఈ చపాతీని కాల్చుకోవాలి. ఇంతే అండి ఈ పరాటాలు చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు మనం మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంటుంది.
ఇట్లా ఆయిల్ బాగా రాసుకుంటూ రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి. పరోటాలు చూడండి, ఈ విధంగా బాగా కాలేట్టుగా కలుచుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పరోటాలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.